एपी सीएम जगन को केंद्र होम मंत्री अमित शाह फोन चेसी मात्लाडारु आयन तर्वात रक्षण मंत्री राजनाथ कूडा मात्लाडारु रेपु प्रधानी मोदी निर्वहिंचुन्न अखिल पक्ष वीडियो कॉन्फ्रेंस लो सीएम जगन मात्लाडबोतुन्नारु अंतर्जातीय सरिहद्दु वद्द जरिगिन दारुणंपै विविध पक्षाल अभिप्रायालनु प्रधानी अडिगि तेलुसुकोनुन्नारु ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్ చెప్పండి, అమిత్ షా ఏమని మాట్లాడారు జగన్ తో, రేపు జగన్ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అమిత్ షా మాట్లాడినట్టు, అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా అయితే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదైతే ఈ యొక్క రక్షణ శాఖకు సంబంధించి చూసుకుంటే కనుక అయితే కలనాలతో పాటు మరికొంతమంది చైనా బార్డర్ వద్ద జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు సంబంధించి కూడా దేశంలో ప్రజల యొక్క అభిప్రాయాలు, ఆయా ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి దీనికి సంబంధించి అనేటటువంటిది. ఎందుకంటే చైనాతో ఉన్నటువంటి ఏదైతే సుదీర్ఘ కాలం తర్వాత జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఘటనకు సంబంధించి చూసుకుంటే కనుక దీనిపైన భారత్ సీరియస్ గా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం పైన సీఎం జగన్మోహన్ రెడ్డితో అలాగే ఇతర ముఖ్యమంత్రులతో మాట్లాడేటటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి పీఎం మోడీ. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి అలాగే ఏదైతే ఈ ఘటన ఏదైతే చైనా బార్డర్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ప్రధాని అందరూ ముఖ్యమంత్రులతో మాట్లాడి అనంతరము ఏదైతే ఈ దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యంగా అమిత్ షా ఫోన్ చేసి ఈరోజు మాట్లాడినటువంటి నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ అనేటటువంటిది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. ముఖ్య అంశం ఏమిటి, దేని మీద మాట్లాడతారనేటటువంటి దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు, ఫోన్ ద్వారా సంభాషణ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు బిజీగా ఉండటంతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి కూడా సమయము లేనటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించినటువంటి అంశాలకు ఎలాంటి స్పందన వినిపించాలి రాష్ట్రం తరఫున అనేటటువంటిది ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇది కూడా ఏపీ తరఫున ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు, ముఖ్యమంత్రి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనేటటువంటిది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్ కుమార్, థ్యాంక్ యూ. వేణుగోపాల్.